శబరిమల మకర జ్యోతి దర్శనం అనేది న్యూస్ రావడం జరిగింది. అసలు ఏంటి ఈ మకర జ్యోతి ఎప్పుడు దర్శనం ఇచ్చింది ఇక్కడ శబరిమలలో అనేది కొంచెం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్ని అయితే మనం కొంచెం క్లారిటీ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఈ వీడియో కిందనే సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి సో మీ తరపు నుంచి అయితే కొంత సపోర్ట్ని తెలియజేయండి ఫ్రెండ్స్. మాకు కూడా కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది. సో మన వాళ్ళ నుంచి కూడా కొంత సపోర్ట్ వస్తుందని. ఓకే ఫ్రెండ్స్, ఇక మన డైరెక్టర్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సో శబరిమల మకర జ్యోతి దర్శనం, శబరిమలలో అద్భుతం ఘటన ఆవిష్కృతం కానుంది. కాసేపట్లో శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. పొన్నన్న బలిమేడు కొండపై నుంచి మకరజ్యోతి దర్శనం ఉంటుంది. ఈ మకరజ్యోతిని దర్శించుకునేందుకు అయ్యప్ప స్వామిలతో పాటు భక్తులు పొట్టెచ్చుతున్నారు. కొండపై ఇప్పటికే లక్షలాది మంది అయ్యప్ప స్వామిలు మకరజ్యోతి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో అయ్యప్ప నామస్మరణంతో శబరిగిరిలు మారుమోగుతున్నాయి. మరోవైపు 10 చోట్ల వ్యూ పాయింట్లు ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు పంపానది సన్నిధానం హిల్ టాప్ టోల్ ప్లేస్ దగ్గర జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప స్వామిని ఎదురు చూస్తున్నారు. సో ఈ విధంగా మనకి ప్రజెంట్ న్యూస్ అనేది రావడమే జరిగింది. అంటే ఈరోజు మనకి మకర జ్యోతి అనేది శబరిమలలో దర్శనం అవ్వబోతుంది. సో ఇది కంప్లీట్ ఈ విధంగా న్యూస్ అనేది రావడమే జరిగింది. మరి అంటే మీరు ఇప్పటికప్పుడు ఇలాంటి చిన్న చిన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కావచ్చు, ఇంకేమైనా న్యూస్ అప్డేట్స్ కోసం వెన్న వీడియో కింద సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావీ నైస్ డే.